ಇಲ್ಲು ವಾಕಿಲಿ ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతిలో గొర్రె పిల్లల యాజమాన్యం ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం వింటారు. తెలంగాణలో సామాజిక సంపద పెంపొందించే క్రమంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజల ఆర్థిక అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో ఇటీవల కాలంలో ఈ మేకలు గొర్రెలు ఇటు పంపిణీ కార్యక్రమం, ఈ కార్యక్రమం విజయవంతమై సమాజంలో సంపద రావాలి అంటే వాటి ఎంపిక నుంచి పోషణ చివరి వరకు కూడా ప్రతి దశలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం విజయవంతం కావాలంటే ఆ గొర్రెలు వాటి పిల్లల యాజమాన్యంలో వాటి ఆరోగ్య సంరక్షణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ విషయాల గురించి మనం తెలియజేయడానికి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల విస్తరణ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు మన స్టూడియోస్కి రావడం జరిగింది. నమస్కారం డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు. నమస్తే. ప్రధానంగా మనం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పు కోసం ఈ గొర్రెలు మేకల పంపిణీ వాటి పోషణ పథకాన్ని తీసుకోవడం జరిగింది. ఇది విజయవంతం కావాలి అంటే తొలి దశ నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ఎంపికలు మనం ఎటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? గొర్రెలు